వరద సాయంలో సగానికి సగం టిఆర్ఎస్ నేతలే నొక్కేశారు అంటున్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేటర్ ఎన్నికల కోసం నగదు పంపిణీ చేశారన్నారు. అకౌంట్ లో వేసే అవకాశం ఉన్నా నగదు పంచేందుకే సర్కార్ నిర్ణయం తీసుకోవడం దారుణం అని పేర్కొన్నారు. సాయమందని ప్రజలు ఎన్నికల్లో టిఆర్ఎస్ కి బుద్ధి చెప్తారన్నారు రేవంత్ రెడ్డి. खर्चु एनकल ओट मुनपल शाख मंत्री पर्यवेक्षण रूपये बैंक नगद तीस रूल रूपये ओटल को रेप एन कौटे रूल याबल पंच रूल याबल रूपये टीआरएस नायक कार्यकर्ता दिगमिंग नूट की नूर शात ईद रूपये मुनपल एन कौटल की ఓట్లు కొనుగోలు చేయడానికి మధ్య దలారులుగా పనికొచ్చే టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఇంకొక 250 కోట్లు మొత్తానికి మొత్తంగా 500 కోట్ల రూపాయలతో మున్సిపల్ ఎన్నికలలో నెగ్గాలి అని చెప్పి మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ గారు పూర్తి స్థాయిలో స్వయంగా పర్యవేక్షించుకుంటూ ఈ మొత్తం 500 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో అనిల్ కావచ్చు ఫిరోజ్ ఖాన్ కావచ్చు నేను కావచ్చు విశ్వేశ్వరరెడ్డి కావచ్చు రవి యాదవ్ కావచ్చు విక్రమ్ గౌడ్ కావచ్చు విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే కాంగ్రెస్ పార్టీలో ఉండే క్రియాశీలకమైన కార్యకర్తలు ఓల్డ్ సిటీలో ఉన్న మా ముఖ్యమైన నాయకులందరి కలిసి కూడా నిజమైన లబ్ధిదారులకు నష్టపరిహారం చేరలేదు. టిఆర్ఎస్ కు అడుగులకు మడుగులు వచ్చేటోళ్ళు ఇళ్ళకు కాకుండా వ్యక్తులకు ఒక్కొక్క ఇంట్లో 5 మందికి 6 మందికి ఒకవేళ ఇక్కడ లేకపోతే వివిధ ప్రాంతాలలో వాళ్ళ బంధువులు ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఆధార్ కార్డుల ద్వారా ఈ సొమ్మంత కొల్లగొట్టిందని చెప్పి నిరసనలు తెలపడం ధర్నాలు చేయడం రాస్తారోకోలు చేయడం మున్సిపల్ శాఖ కార్యాలయాలను ముట్టడి చేయడం అన్ని రకాల ప్రయత్నాలు మేము చేసిన ప్రభుత్వం కళ్ళు నేర్పించడానికి నిద్రపోయినో నేను లేపొచ్చు కానీ నిద్ర